Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బుచ్చయ్య రాజీనామా అస్త్రం వెనుక ఆ రెండు కారణాలు. ఏపీలో రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచిన తట్టుకుని టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ ఆయన రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో పార్టీ ఆయన్ను ఎక్కడ పట్టించుకోలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో రెండు విషయాల్లో టీడీపీ అధిష్టానం ఆయనకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ పాలిట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడైన బుచ్చయ్య నేరుగా రాజీనామా అస్త్రం సంధించారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, పార్టీలో అధినేత చంద్రబాబు కంటే సీనియర్నని చెప్పుకుని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఇప్పుడు అదే పార్టీపై అలిగారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఏకంగా రాజీనామా అస్త్రం సంధించారు. పార్టీలో తన అనుచరులకు కీలక పదవులు దక్కకపోవడమే ప్రధాన కారణమని పైకి చెబుతున్నా అంతకు మించిన కారణాలే దీనికి దారితీసినట్లుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుచ్చయ్యను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తుందా లేదా పొమ్మంటుందా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన బుచ్చయ్య చౌదరి హఠాత్తుగా పార్టీ వైఖరిపై అలిగి రాజీనామా అస్త్రం సంధించడం వెనుక పలు సీరియస్ కారణాలే కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైంది ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పోస్టు ఆశించడం అయితే, రెండవది తన నియోజకవర్గ వ్యవహారాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడమేనని తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై కొంతకాలంగా బుచ్చయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీన్ని ఎలా బయటపెట్టాలో తెలియక అంతర్మతనం చెందుతున్న బుచ్చయ్య రాజీనామా ప్రకటన రూపంలో బయటపడ్డారు. రెండేళ్ల క్రితం పీఎస్సీ చైర్మన్ పదవికి టీడీపీ నుంచి ఓ ఎమ్మెల్యే పేరు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అధిష్టానం సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కాకుండా లెక్కల మాస్టర్గా పేరున్న పయ్యావుల కేశవ్ను ఎంపిక చేసింది. అయితే పీఎస్సీ చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత పయ్యావుల మౌనంగా ఉండిపోయారు. దీంతో యాక్టివ్గా ఉంటూ నిత్యం వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తున్న తనను కాదని, పయ్యావులకు ఇస్తే ఏం జరిగిందో చూడాలంటూ అధిష్టానానికి అంతర్గతంగా బుచ్చయ్య సవాల్ విసిరారు. దీంతో పయ్యావుల రెండేళ్ల పదవీ కాలం పూర్తి కాగానే పీఎస్సీ చైర్మన్ పదవి బుచ్చయ్యకి ఇవ్వాలని అప్పట్లో అధిష్టానం భావించింది. కానీ అనూహ్యంగా పరిస్థితులు మారిపోయాయి. తనకు మరోసారి పీఎస్సీ పదవి దక్కదని తేలిపోవడంతో పయ్యావులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వాన్ని అతి కొద్ది కాలంలోనే ఇరుకున పెట్టారు. దీంతో తిరిగి పయ్యావుల తెరపైకి వచ్చారు. సహజంగానే బుచ్చయ్యకు అవకాశం దూరమైంది. గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన బుచ్చయ్య చౌదరికి నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. ఆ తర్వాత రాజమండ్రి సిటీ రూరల్ గా నియోజకవర్గాలు విభజన అయినా రెండు నియోజకవర్గాల్లోనూ బుచ్చయ్య హవా కొనసాగుతోంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ స్వయంగా అచ్చెన్నాయుడు అనుకూతురే కావడం, ఆమెకు అంతగా రాజకీయ అనుభవం లేకపోవడంతో అచ్చెన్నాయుడు జోక్యం పెరిగింది. ఇది ఇప్పటి వరకు రాజమండ్రిలో బుచ్చయ్యకు ఉన్న పట్టును ప్రశ్నార్థకంగా మార్చేసింది. దీంతో సహజంగానే అచ్చెన్నాయుడు తీరుపై బుచ్చయ్య గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించిన బుచ్చయ్య చౌదరి ఈ నెల 25న దీనికి ముహూర్తంగా పెట్టుకున్నారు. అదే రోజు రెండు పదవులకు రాజీనామా చేస్తారని ఆయన చెబుతున్నారు. దీనికి ఇంకా 5 రోజుల సమయం ఉంది. ఈ మధ్యలో చాలా జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతల పలువురు తనను కలిసి బుజ్జగిస్తారనే అంచనాలో బుచ్చయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు వచ్చి ఆయనను కలిశారు. 25వ తేదీలోపు మరికొందరు వచ్చి కలిసే అవకాశం ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా రాజమండ్రి వస్తారని తెలుస్తోంది. దీంతో తనను బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానానికి బుచ్చయ్య ఈ నెల 25 వరకు గడువు పెట్టినట్లుగా అర్థం చేసుకోవాలి. ఈలోపు టీడీపీ పట్టించుకోకపోతే బుచ్చయ్య తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.